లోకల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు కానీ రాష్ట్రంలోని ప్రజల యొక్క మనోభావాలు కానీ ఎటు ప్రయాణం చేస్తున్నాయి అనేది చాలా ఆందోళనకరంగా ఉన్నది. ఉదాహరణ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థం అనే దేవాలయంలో రాముడి వారు శిరస్సు తొలగించి అక్కడ కోనేరులో పడేశారు అనేది ఈరోజు ఒక ప్రక్రియ, ఒక ఘటన. ఈ ఘటన ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు వెంటనే ఆయన యొక్క అనుమాయులతోటి ఆయన సైన్యంతో ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయంలో జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అనేది పరిశీలన కంటే కూడా తనకున్నటువంటి రాజకీయ వ్యూహాన్ని అక్కడ అమలు చేసేదానికోసం ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి వైసీపీ పార్టీ మీద బుడదజల్లుడు కార్యక్రమం వ్యక్తిగత దోషంలో తన ఇష్టానుసారం పూతులు మాట్లాడి అసలు వాడు పూర్తిగా వైఫల్యం చెందాడు కాబట్టి అతను పదవిలో దిగిపోవాలనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం అనేది ఆయనకున్నటువంటి బలహీనతని ఆయన యొక్క చైతన్యాన్ని ఆయన స్థాయిని అవి చాలా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఇక అది ఎప్పుడైతే ఇలా జరిగిందో దాని కౌంటర్ అటాక్ వైసీపీ వారు ఇంకొక మరి 4 బూతులు కలిపి వారి మీద దాడి. ఈ రెండింటిలోనూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు కానీ ఆ బీజేపీ అనుమాయులంతా కూడా వీళ్ళు ఇక్కడ మీటింగ్లు వేసుకుని వీళ్ళందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ఆ రామతీర్థం వెళ్ళిపోతాం, అక్కడ కూడా మేము దీని సంగతి తేల్చుకుంటామని చెప్పేసి వారు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. ఈ ముగ్గురి మధ్య వేళ నలుగుతుంది ఎవరా అంటే పోలీస్ ఎవడొచ్చినా పట్టుకుని వాళ్ళ యొక్క దోషంలో ఈ ప్రక్రియ అంతా కూడా దాన్ని అడ్డుకునే దాంట్లో ఈరోజు వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్లో వాళ్ళు ఉన్నారు. అసలు ఏమిటి నిజంగా వీళ్ళందరికీ రాముడి మీద భక్తేనా? కనీసం ఈ రామ మందిరం మీద చూపించే భక్తిలో భూమి మీద ఉన్నటువంటి పేదలు, భూమి మీద ఉన్నటువంటి కష్టజీవులు, ఆకలితో ఉన్న వాళ్ళకి గురించి ఒక్క నిమిషమైనా ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది ఈరోజు మనం వాళ్ళు ప్రశ్నించి తెలుసుకున్నాం. ప్రజలు వాళ్ళ జీవిత విధానాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, అధికార పార్టీ అయినా, మరో పార్టీ అయినా ముందు ప్రజా సమస్యలు ఏమిటి, ఆ ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, ఆ వైఫల్యాలని ఎత్తి చూపుతూ ఆ ప్రభుత్వం సక్రమం ముందుకెళ్ళడం కోసం సహకరించడం అనేది అది ప్రజల యొక్క ప్రయోజనం. అది అంతేకాకుండా ఇదేం తప్పు చేస్తారా, ఇది ఏం తప్పు చేయందామా, వాడిని ఏ రకంగా ఇదిలో పెడదామా అనేటువంటి వైఖరి, అసలు ఏ రకంగా ఇది ప్రజలకు సానుకూలంగా ఉంది అనేది ఈరోజు మనకు ఉన్నటువంటి ఆందోళన. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ చరిత్ర ఉంది, ప్రజల పట్ల అవగాహన ఉందని నువ్వు నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు. ఈరోజు కనీసం ఒక విగ్రహం, ప్రాణం లేని విగ్రహం, మధ్య భక్తి అనేది అందరికీ ఎవరికి ఉన్న విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధులైనా, ఏ మతమైనా వాళ్ళకి ఏదో విశ్వాసాలు ఉంటాయి, ఆ విశ్వాస ప్రకారం వాళ్ళు అది అంతర్గతం. కానీ ఒక విశ్వాసం మతానికి మరో మతం పోటీ కాదు, ఒక కులానికి మరో కాలం కులం పోటీ కాదు, ఒక నాయకుడికి మరో నాయకుడికి ఎలక్షన్లో పోటీ పడవచ్చు, తప్పేం కాదు. ప్రజలందరికీ ఇన్స్పైర్ చేసుకోవాలి, అయ్యా 6 గంటలు నేను బాగా చేశాను మళ్ళీ నన్ను గద్దెక్కించి అడగొచ్చు, తప్పులేదు. కానీ దీనికంటే భిన్నంగా ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా బండబూతులు తిట్టుకుని మొత్తానికి ఈ ప్రజల యొక్క మనోభావాలన్నీ కూడా కలవలకం చేసి ఏం చేస్తున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి విగ్రహం తలపోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? పరిపాలన ఉన్నాడు కాబట్టి, పాలకవర్గంలో ఉన్నాడు కాబట్టి, పోలీసు యంత్రాంగం ఉంది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ఘటనలు ఎవరు చేసినా వాళ్ళు పట్టుకోవాలి, శిక్షించాలి. ఇంకోటి ఘటన జరగకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, తను ఎవరు కాదని అన్నారు. అట్లాంటి సూచనలు ఇచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తే దాన్ని అందరూ అభినందిస్తాం. అట్లాంటి నాయకుడి యొక్క ఉన్నతాన్ని, ఆయన యొక్క చైతన్యాన్ని కూడా మనం గౌరవిస్తాం. కానీ ఈరోజు ఎన్ని కూడా పక్కన పెట్టి చంద్రబాబు ఓ పక్కనే, ఆయన కొడుకు ఓ పక్క, సోమవీరాజు గారు ఓ పక్కనే, నరేంద్ర మోడీ గారు ఓ పక్క, రెండు అసలు బీజేపీయే మత్తత్వ పార్టీ. ఈవేళ రామాలయాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు దేశంలో కాదు, 2 సీట్ల నుంచి ఈవేళ అధికారం కొనసాగిస్తూ ఉన్నారు 2 టర్ములు బట్టి. మరి అట్లాంటి బీజేపీ కూడా చేయనటువంటి సాహసాన్ని వీళ్ళు చంద్రబాబు చేస్తారు. అంటే ఈ చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి నాటకం ఆడుతున్నారా, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నారా, అది ఏంటి ఒక పరిస్థితి? అంటే ఈ రకమైనటువంటి మత ఘర్షణ సృష్టించి కులాల మధ్య శిక్షు పెట్టి మళ్ళీ మనుషుల మనసు నరుక్కుని చచ్చే విధంగా ఇది ప్రేరేపణ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. దీనివల్ల ఏం లేదు పొందుతో, ఇంకా ఎలక్షన్ 3 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఇళ్ల పట్టాలు పంచిపెడుతున్నాడు ఆయన. ఎలా ఇల్లు అనేది పేదవాడికి చాలా అవసరం, లేదు రేషన్ ఇంటింటికి ఇస్తానంటున్నాడు అది పేదవాడికి అవసరం, లేదు నిరుద్యోగం వేల పేదలకు పెరిగిపోతూ ఉంది, కరోనా కాలం ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఉపాధి అనేది చాలా కీలకం. ఈ సమస్యల పట్ల ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సలహా ఇచ్చాడు, ప్రతి దాన్ని అడ్డుకోవడమే ఆయన చేసినటువంటి
పని. ఈ పట్టాలు పంచే టైంలో ఆయనకు కూడా ఈ పట్టాల పంపిణీని బలహీనపరచడం కోసం ఆ అంశం ప్రజలు ఎలక్కకుండా ఉండడం కోసం ఈ యొక్క రాముడి యొక్క శిరోఖండనం అనేటువంటి ఘటనని రామతీర్థంలో జరిగిన ఘటనని అసలా చేసుకుని పూర్తిగా రెచ్చిపోయి ప్రజలందరిలో కూడా మనోభావం దెబ్బతినే విధంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు నీకు సభు. మళ్ళీ నువ్వు రాబోయే కాలం 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కొత్తా నువ్వే చెప్తున్నావు. ఎలక్షన్లో మళ్ళీ నేను ఎగితే వీళ్ళందరినీ జైల్లో పెడతాను నువ్వే చెప్తున్నావు. మరి అట్లాంటి విశ్వాసం నెరవేరాలన్నా కూడా ప్రజలకు మనం పొందాలి కదా, ప్రజలు సరైన రూట్లో నువ్వు తీసుకుని వెళ్ళాలి కదా, ప్రజలకు సరైన సందేశం ఇవ్వాలి కదా. కానీ అటు అధికార పార్టీకి ఆలోచన లేదు, ప్రతిపక్షాలకి ఆలోచన లేదు, సందర్భ సమయం ససేమే అని చెప్పేసి బీజేపీలో ఇక్కడ 4 లేకపోయినా రాష్ట్రంలో ఈ అవకాశం తీసుకునేవాడు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని బలహీనపరిచిపోతాను ముందుకు పరిగెడతాం అనేటువంటి బీజేపీ యొక్క వ్యూహం. ఈరోజు అందరూ కూడా విజయనగరం 500 కార్ల మీద వెళ్తారట, అందరూ సన్నిహితంగా కావాలని పిలిపించారు. మంచిదే పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యారు, ఎక్కడికడ గృహ నిర్బంధాలు చేశారు ఆపారు. కానీ పోలీసు వాళ్ళు ఆపారు కాబట్టి ఆగడం కాదు, ఆ మనసులో ఆ స్విచ్ పెట్టి ఆలోచన మార్చుకోవాలి. ముందు ప్రజల్ని ప్రజలుగా చూడాలి, ప్రజల మనోగతాలను గమనించాలి, రాబోయే కాలంలో ప్రజల మధ్య ఐక్యతను కొనసాగించాలి. అది నిజమైనటువంటి పార్టీ, నిజమైనటువంటి పాలకవర్గం, లేదా నిజమైన ప్రతిపక్షం. దేశంలో నువ్వు అంత పెద్ద పార్టీ నువ్వు అధికారంలో ఉండి ఈ నెల్లిమర్ల ఘటన కూడా నువ్వు సొమ్ము చేసుకుందామని బీజేపీకి ఉన్న ఆలోచన ఎంత నీచమైన దుర్మార్గం ఆలోచన. అది మరి రామ మందిరం పేరుతో నువ్వు దేశంలో చాలామందికి అట్లా శిక్ష పెట్టావు, ఈరోజు ఏదో రామ మందిరం కడుతున్నావు, మరి ఇటుకల కోసం దేశం అంతా తిరుగుతున్నావు, ఏదో కార్యక్రమం బాగా చేసుకోను. కానీ నెల్లిమర్లు మళ్ళీ ఇక్కడ తగ్గులేటు మీకు, ఇక్కడికి ఎందుకు మీరు అంతా వేళ నెల్లిమర్లు బయలుదేరుతా ఉన్నారు? అక్కడ ఏం సాధిందామని, ఏం ఉద్ధరిందామని? వెళ్ళిన చంద్రబాబు ఏం సాధించాడు, ఏం ఉద్ధరించాడు అంటే కులాల మధ్య ఘర్షణ. దౌర్భాగ్యం ఏంటంటే ఆ దేవాలయం ట్రస్ట్ ఎవరు? అశోక్ గజపతిరాజు. అది కూడా చంద్రబాబు గుర్తులేదా? ముందు కనీసం అశోక్ గజపతి గారిని అడిగి ఏమయ్యా నువ్వు చైర్మన్, ఇక్కడ ఏం జరిగింది, నువ్వు ఏం పరిస్థితి చెప్పి అడిగాడా? వెంటనే జగన్మోహన్ రెడ్డి దొంగ 420 ఇన్ని ఇట్లాంటి పదాలన్నీ వాడి నువ్వు వెంట గది దిగిపో, నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయావు అంటే నీ మనసులో నీకు అధికారం కోల్పోయావు కాబట్టి ఏ రోజు కలగని ఈ యొక్క ప్రతి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయడం ద్వారా నువ్వు అధికారంకి వస్తావని నేను అడుగుతున్నాను. కానీ చాలా తప్పుడు వైఖరి. ప్రజా సమస్యల మీద, ప్రజల యొక్క ఇబ్బందుల మీద నువ్వు స్పందిస్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నిన్ను గౌరవిస్తారు, రేపు ఉదయం మళ్ళీ నీకు ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే వాళ్ళని దింపుతారు. ఇది ప్రజాస్వామ్యం. 5వ సారి ఎలక్షన్లు వస్తాయి, ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. మెజారిటీ ఓటర్స్ అంతా కూడా ఎన్నుకున్నది ప్రభుత్వం వస్తుంది. అది ప్రజల యొక్క మన్ననలు పొందాలి తప్ప ఈ రకమైన నీచ దుర్మార్గమైన రాజకీయాలు చేయడం ద్వారా, కుల మతాల మధ్య స్విచ్ పెట్టడం ద్వారా నువ్వు లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది ఎవడనుకున్నా తప్పు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. నువ్వు కూడా నమ్రతగా పరిపాలించాలి. ఎవరైనా ఏ ప్రతిపక్షం చెప్పినా, మిత్రపక్షం చెప్పినా, మరో పక్షం చెప్పినా సమస్యను సమస్యగా డీల్ చేయాలి. దాని మీద సరైన రీతిలో స్పందించాలి తప్ప వెల్లంపల్లి గారు ఏమో కొనుబూతుల, బొత్స సత్యనారాయణ గారు కొనుబూతుల, జగన్ రెడ్డి గారు ఆయన కొనుబూతుల. అసలు ఏంటిది మీ సంస్కృతి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడేమో బీజేపీ నాయకులు తరగ బూతులు ఏళ్ళు మాట్లాడతారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు కానీ ఆయన అనుచరులు కానీ బూతులు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధమైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రజలు అనేది కీలకం, ప్రజా సమస్యలు కీలకం, ప్రజల యొక్క అభివృద్ధి కీలకం, ప్రజల యొక్క మన్నలు కీలకం అని చెప్పి అనుకుని ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ కుల మతతత్వాల మీద శిక్ష పెట్టకుండా ప్రజానీకాన్ని వీరందరినీ కూడా మనుషులుగా చూడాలి. కానీ విగ్రహాలని మనుషుల కంటే కూడా ఎక్కువ చేసి మనుషుల్ని హీనపరచడం మాత్రం, మనుషుల మధ్య శిక్షలు పెట్టడం మాత్రం, కులమతాలను రెచ్చగొట్టడం మాత్రం ఇది హేయమైన చర్య. ఇది ఖచ్చితంగా ఉండకూడనటువంటి లక్షణం. దీన్ని సరి చేసుకోకపోతే ఎవరికైనా ప్రజలు గోరి కడతారు. ఇది గమనించాలని చెప్పి మేము తెలియజేస్తాం. మన టీవీ, మరందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.